2014 ఎన్నికల్లో తెలంగాణలో వైసీపీ ముగ్గురు ఎమ్మెల్యేలు గెలుచుకుంది. వాళ్ళందరిది ఖమ్మం జిల్లానే. పినపక్క నుంచి పాయం వెంకటేశ్వర్లు, అసరోపేట నుంచి తాటి వెంకటేశ్వర్లు, వైరా నుంచి మదన్లాల్ గెలిచారు. ఖమ్మం ఎంపీగా నామ నాగేశ్వరరావుపై పొంగిలేటి శ్రీనివాసరెడ్డి నెగ్గారు. ఎక్కడా లేని విధంగా జిల్లాలో వైసీపీ బలం ప్రదర్శించింది. అయితే ముగ్గురు శాసనసభ్యుల్లో మదన్లాల్ అందరికంటే ముందు టీఆర్ఎస్ లో చేరిపోయారు. తర్వాత తాటి వెంకటేశ్వర్లు. ఫ్యాన్ పార్టీకి ఇప్పుడు మిగిలింది ఒకే ఒక్క ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఈ నెలాఖరులో ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఉంది. ఇక నుంచి మరో ఎమ్మెల్యే కార్యకర్తారని ప్రకటించడంతో గులాబీ తోటలోకి జంపు చేయనున్న శాసనసభ్యుడు ఎవరనే అంశంపై చర్చ జరుగుతోంది. అది పాయమంటూ ప్రచారం ఊపందుకుంది. గతంలోనే ఈయన పేరు వినిపించినా అప్పట్లో ఉజ్జగింపులు పాలించాయి. మరోవైపు కాంగ్రెస్ కు చెందిన పాలేరు ఎమ్మెల్యే మాజీ మంత్రి రామిరెడ్డి వెంకరెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. తన సోదరుడి కుమారుడు చరణ్ రెడ్డి కోసం ఆయన కార్యకర్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయన రాకను వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద ఇప్పుడు ఖమ్మం రాజకీయాల్లో కారు కంగారు పుట్టిస్తోంది. ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది ఒక్క సీటే. ఇద్దరు వైసీపీ, ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేను కలుపుకుని బలాన్ని నాలుగు పెంచుకుంది. నెలాఖరులో జరిగే చేరికలతో ఖమ్మం కోటలో గులాబీ పార్టీ మరింతగా గుబాళించనుంది.